हेलो अंडी वेलकम टू प्रॉफिट मास्टर आर्टिन इका ईरोजु मार्केट्स कानी गमनिस्ते मन की ग्लोबल क्यूस परंगा फ्लाट गा उन्नाई एशियन मार्केट्स अन्नी कूडा फ्लाट गा मनकी प्रस्तानिकी ट्रेड अवुतुन्नाई। लास्ट नाइट यूएस मार्केट्स कूडा कोंचेम माइनस लो क्लोज अयिंदी। अयिते लो नुंची कोंत रिकवरी अनेदी यूएस मार्केट्स लो कनपडिंदी। इक ईरोजु मन मार्केट्स ए विधंगा उंटायनी चूस्ते प्रस्तानिकी नेनु कूडा फ्लाट गा ओपन अय्ये अवकाशालु उन्नाई। अयिते स्टाक स्पेसिफिक याक्षन अनेदी कोनसागोच्चंडी। బాగా బీట్ అండ్ డౌన్ స్టాక్స్ అంటే బాగా భారీగా పడి కొంచెం వాల్యుయేషన్స్కు అట్రాక్టివ్ ఉండి రీసెంట్గా మంచి రిజల్ట్ వచ్చిన స్టాక్స్లో ర్యాలీ అనేది కొనసాగడానికి అవకాశం ఉంటుంది। అట్ ద సేమ్ టైం బాగా పెరిగి కొంత ఓవర్ బాట్లో ఉన్న స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది రావచ్చు। అంటే బయలా చెప్పాలి అంటే ఎక్కువగా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది కొనసాగడానికి అవకాశం ఉంది। మరి ముఖ్యంగా మనకి తెలిసిందే లాస్ట్ ఒక జస్ట్ ఒక 10 ట్రేడింగ్ సెషన్లోనే నిఫ్టీ మనం భారీగా పెరిగిన విషయం అందరికీ తెలిసిందే। ఒక 1000 పాయింట్స్ దాకా నిఫ్టీ పెరిగి మోర్ దెన్ 1000 పాయింట్స్ అండి పెరిగింది। కాబట్టి కొంచెం ఇక్కడ ఆగొచ్చేమో అనిపిస్తుంది నిఫ్టీ। అయితే మనకి నిన్న ఒక వీడియోలో కూడా చెప్పినట్టుగా ఎఫ్ఐ ఫ్లోస్ అనేది కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి సో ఆ ఫ్లోస్ ఉన్నంత వరకు మార్కెట్స్ స్టేబుల్గా ఉండే అవకాశాలు ఉన్నాయి। సో ఇంకా ఇంట్రాడేకి ఏం చేయాలి ఈరోజు బయింగ్ వెళ్ళాలి అనుకుంటే నేను అనుకోవడము సిప్లా ఒకటి ప్రయత్నం చేయొచ్చండి। మనం రిజల్ట్ వచ్చిన తర్వాత సిప్లాలో ఒక సెల్లింగ్ అనేది చూసాము దగ్గరగా 800 పైనుంచి ఈ స్టాక్ కరెక్ట్ అయింది। అయితే లాస్ట్ ఫ్యూ డేస్గా ఈ 740 అనేది ఒక సపోర్ట్గా మనకి కనపడుతుంది। అయితే 740 బిలో వచ్చినా కూడా మళ్ళీ కొంచెం లో నుంచి రికవరీ కావచ్చేమో బట్ ఏదైనప్పటికీ కూడా 740 దగ్గర బై చేయండి। బై ఎట్ 740 స్టాప్ లాస్ 736 అన్నమాట। 740 దగ్గర బై చేసినప్పుడు 736 స్టాప్ లాస్ పెట్టుకోండి। 748 నుంచి 752 దగ్గర ప్రాఫిట్ బుక్ చేసుకోండి। అది మా ఓపెనింగ్లో చేస్తారా లేకపోతే 10:30 తర్వాత చేస్తారా అనేది మీరు నిర్ణయం తీసుకోండి। స్టాక్ ఓపెనింగ్ ఏ విధంగా ఓపెన్ అవుతుంది దాన్ని బట్టి మీరు ప్రయత్నం చేయండి। 740 బిలో ఉంటే వద్దండి, 740 పైన ఉంటేనే బయింగ్ వెళ్ళండి। తర్వాత సెల్లింగ్ వెళ్ళాలంటే ఏంటి, ఈరోజు కొంచెం బాగా ఈ మధ్యకాలంలో బాగా పెరిగిన స్టాక్స్లో కొంత సెల్లింగ్ ప్రాఫిట్ బుకింగ్ అనేది రావచ్చండి। సెల్లింగ్ ఇన్ ద సెన్స్ ఓన్లీ ఇంట్రాడే కోసం మాత్రం ప్రాఫిట్ బుకింగ్ అనేది రావచ్చు। అందులో భాగంగా ఐషరం మోటార్స్ని సెల్ చేయమంటారండి, ఐషరం మోటార్స్ని ఇంట్రాడే కోసం షార్ట్ సెల్ చేయండి। ఎక్కడ సెల్ చేయాలి, లాస్ట్ క్లోజింగ్ అని గమనిస్తే 2542 నేను అనుకోవడం, రెండు పాయింట్స్ చూసి చూడండి, ఒక 2560 ఆర్ 2580 దీని బిలో ఉంటే సెల్ చేయండి ఆర్ ఎట్ 2560। ఎందుకంటే ఓపెనింగ్ ఏ విధంగా ఉంటుంది, తర్వాత రెండు రకాల ట్రెండ్ ఉంటాయండి, 10 తర్వాత ఒక విధమైన ట్రెండ్ ఉంటుంది, 10 తర్వాత హైస్ ఎక్కడ వస్తుందో చూసుకొని అక్కడ సెల్ చేయండి, 10 తర్వాత హైస్ చూసి సెల్ చేయండి, లేదా ఓపెనింగ్లో మీరు ఓపెనింగ్లో వద్దండి, ఓపెనింగ్ షార్ట్ సెల్ చేయొద్దు, 10 తర్వాతే చూడండి, 10 తర్వాత 10:30 10:15 తర్వాత 2560 దాని బిలో ఉంటే సెల్ చేయొచ్చండి, స్పట్ వస్తుంది, మీరు అబ్జర్వ్ చేయండి। ప్రతి ఒక్కరు కూడా ట్రేడింగ్ చేసేవాళ్ళు స్టాక్లో ఒక కొంచెం పెరిగినప్పుడు, వీక్ ఉన్న స్టాక్ కొంచెం పెరిగినప్పుడు సెల్ చేయాలి, అంటే ఇది వీక్ లేదు బాగా పెరిగింది కాబట్టి కొంచెం లాంగ్స్ అనేది ఈ లెవెల్లో రెసిస్టెన్స్ ఫేస్ చేసి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రావచ్చండి। ఇంకా తర్వాత ఏషియన్ పెయింట్స్, ఇంకొక సెల్లింగ్ విషయానికి వస్తే ఏషియన్ పెయింట్స్ ఇది రీసెంట్గా 2240 ఆ లెవెల్కి వెళ్ళి ఆ తర్వాత అక్కడ ఆ లెవెల్ని మధ్యలో ఇంట్రాడే పరంగా కొంచెం హైస్ వస్తున్నా కూడా ఆ లెవెల్ సస్టైన్ కాలేకపోతుంది కాబట్టి ఇది 2210 బిలో ఉంటే సెల్ చేయండి ఆర్ సెల్ ఎట్ 2210 2210 బిలో ఉంటే సెల్ చేయండి, స్టాప్ లాస్ ఒక 15-16 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకోండి, మళ్ళీ ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ బుక్ చేసుకోండి। నిన్న మనకు చెప్పాము నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, అదేవిధంగా హెచ్డిఎఫ్సి, తర్వాత కొటక్, ఇవన్నీ కూడా లోకి వచ్చాయండి మనం చెప్పింది, అంటే ఓపెనింగ్ మార్కెట్ ఓపెన్ అయ్యాక ఆఫ్టర్నూన్ వరకు అన్నీ కూడా వీక్గానే ఉన్నాయి, ఆఫ్టర్నూన్ నుంచి అన్నీ పెరిగాయి కాబట్టి ప్రాఫిట్ వచ్చినాక మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి। దీంతోపాటు నేను ఒక మెసేజ్ పెట్టారు హెచ్డిఎఫ్సి బ్యాంక్ సెల్ ఇచ్చాను, నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ కాదండి హెచ్డిఎఫ్సి సెల్ ఇచ్చాను నిన్న, మీరు బాగా చూడండి। ప్లస్ ఇంకోటి కూడా నేను ప్రాఫిట్ కూడా బుక్ చేసుకోవాలి, అన్నీ కూడా మనం నిన్న నాలుగు ఇచ్చాము, నిఫ్టీని సెల్ చేయమన్నాము 30-40 పాయింట్స్ నుంచి, హై నుంచి 30-40 పాయింట్స్, 60-70 పాయింట్స్ కూడా వచ్చింది, అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ 150-160 పాయింట్స్ అనుకున్నాము, 200-300 పాయింట్స్ కూడా హై నుంచి కరెక్ట్ అయింది, మళ్ళీ పెరిగింది సెకండ్ హాఫ్లో పెరిగింది। ఎందుకు చెప్తున్నా అంటే మనకు వచ్చినాక ఒకసారి ఇంటర్డేలో ప్రాఫిట్ బుక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కంటిన్యూగా మార్కెట్ పడదు, కంటిన్యూగా మార్కెట్ పెరగదు। అదేవిధంగా నిన్న కొన్ని మార్నింగ్ టైంలో బాగా వీక్ ఉన్న స్టాక్స్లో నుంచి పెరిగాయి, సో ఈ విధంగా మారుతూ ఉంటుందండి ట్రెండ్ అనేది, కాబట్టి టైమింగ్ అనేది ఇంపార్టెంట్, ఇంటర్డేలో డెసిషన్ తీసుకోవాలి, ఇంటర్డే ట్రేడింగ్ చేసేవాళ్ళు ఇంటర్డే డెసిషన్ తీసుకోవాలి,
మనం ముందు చెప్తున్నాం కాబట్టి ఎగ్జాక్ట్ టైమింగ్తో మీరు చేయాల్సి ఉంటుందండి. ఈ స్కిల్స్ కొంచెం డెవలప్ చేసుకోండి. ఇది మార్నింగ్ మార్కెట్స్ అండి. తర్వాత క్లోజింగ్ రిపోర్ట్లో కలుద్దాము. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. కొత్తగా ఎవరు చూస్తే ప్రాఫిట్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నిటికీ కూడా స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేయండి. వితౌట్ స్టాప్ లాస్ ట్రేడ్ చేయొద్దు. సెల్లింగ్ ఏషియన్ పెయింట్స్ అండ్ ఐషర్ మోటార్స్, బయింగ్ సిప్లా. ఇది మార్నింగ్ మార్కెట్స్. థ్యాంక్ యూ అండి.